పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారత్లో నాగరికత విరసిల్లింది. ఆదిమానవుడి దశ నుంచి వ్యవసాయదారుడిగా ఎదిగిన మానవుడు ఆ రోజుల్లోనే గొప్ప నగరాలు నిర్మించాడు. నదీ పరివాహక ప్రాంతాల్లో అనేక సౌకర్యాలతో జనవాస ప్రాంతాలు ఏర్పడ్డాయి. అప్పట్లోనే బంగారం వజ్ర వైడూర్యాల వినియోగం తెలుసుకున్న మానవులు వాటిని భారీ ఎత్తున సేకరించేవాళ్ళు. హరప్పా మొహెంజోదారో నాగరికత కాలంలో సంపద పెంచుకోవడం ప్రజల ముఖ్యమైన విధిగా ఉండేది. గుజరాత్లోని ధోలావీరా ప్రాంతంలో కూడా హరప్పా సింధులోయ నాగరికత ఆనవాళ్లు నేటికీ కనిపిస్తుంటాయి. ధోలావీరా గుజరాత్లో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరు పొందింది. ధోలావీరా అనేది ఓ గ్రామం. ఈ గ్రామం చుట్టుపక్కల ఎక్కడ తవ్వినా ప్రాచీన కాలపు కట్టడాలు, అప్పటి మానవులు వాడిన పాత్రలు బయటపడుతుంటాయి. పురాతనమైన కోటలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. అందుకే పురావస్తు శాఖ అధికారులు, శాస్త్రవేత్తలకు ఇది ఫేమస్ డెస్టినేషన్ అయింది. అయితే కొన్నాళ్ల క్రితం కొందరు పురావస్తు నిపుణులు తవ్వకాలు చేపడుతుండగా ఓ రేకు కనిపించింది. దానిపై ఉన్న అక్షరాలు చాలా చిత్రమైన భాషలో ఉన్నాయి. అది హరప్పన్ల భాషగా గుర్తించారు పురావస్తు సిబ్బంది. అయితే ఆ భాష తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. ఆ రాగి రేకుపై ఉన్న అక్షరాలు సింబల్స్ ను పోలి ఉన్నాయి. దాదాపు 400 గుర్తులతో కూడిన ఆ భాష కుడి నుంచి ఎడమ వైపుకు రాసినట్టు గుర్తించారు. ఆ లోహపు రేకుపై ఉన్న గుర్తులు ఎక్కువగా వజ్రాలు, బంగారం, వెండి, నగదు, ఆభరణాలు, ప్రమాదం, ఇలా ఎక్కడో పెద్ద ఎత్తున నిధి నిక్షేపాలు ఉన్నట్టు సూచిస్తున్నాయి. కానీ ఇప్పుడెవరికి హరప్పన్ లాంగ్వేజ్ తెలియకపోవడంతో వాటిని డీకోడ్ చేయడం కష్టమైపోతుంది. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం వాళ్ళ పూర్వీకులు సమీపంలోని లోయల్లో 100,00,000,000 నిధి ఉన్నట్టు చెప్పేవారని, అయితే అక్కడికి వెళ్ళడానికి దారి తెలిసిన తిరిగి వచ్చేటప్పుడు ఆ దారి కనిపించదని హెచ్చరించేవారని తెలుస్తోంది. ఎంతోమంది రాజులు లక్షల సంఖ్యలో సైన్యాలతో ఆ లోయలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదని, వెళ్ళే దారి తప్ప వచ్చేదారికి సంబంధించి ఎలాంటి గుర్తులు లేకపోవడంతో దాన్ని తాము మృత్యులోయగా పిలుచుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.